అదే బ్రదర్, ఇప్పుడు మనకి విజయ్ తలపతి అంటేనే ఒక ఎడ్యుకేటివ్గా ఉంటుంది, రాజకీయాల పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సోషల్ అవేర్నెస్ కాన్స్ తీసుకుని వస్తారు. ఆ సోషల్ అవేర్నెస్ కావచ్చు, రాజకీయాలుగా ఉండేది ఏదో మిస్ అయినట్టు అనిపించింది. దిస్ నాట్ ద మూవీ విచ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ తలపతి, సో ఇట్ షుడ్ బి మోర్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఆ క్యాలిబర్ని, ఆ స్టార్డమ్ని మెయింటైన్ చేయడానికి ఒక గన్ ఇలా తిప్పగానే ఒక డైలాగ్, ఒకటే డైలాగ్ నాకు క్లైమాక్స్లో అదే ఇంటర్వెల్ బ్యాంక్లో అదే, అది ఎప్పుడు పోకే డైలాగ్, ఒక్కసారి కమిటీ నా మాట నేను అని చెప్పే డైలాగ్, ప్రతి సీన్లో అదే కైండ్ ఆఫ్ థింగ్ కొంచెం బోరింగ్ అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది లాస్ట్ థీమ్ సాంగ్స్ కొన్ని మినహాయించి ఆల్రెడీ ఇది యూట్యూబ్లో అవి దే ఆర్ మేకింగ్ సమ్ సెన్సేషన్, సో అది మినహాయించి న్యూనెస్గా లేకుంటే కొత్తగా ఏమీ లేదు, రొటీన్. ఇక కేజీఎఫ్ మీద హోప్స్ ఎలా ఉండొచ్చు. బట్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఇప్పుడు 300 పెడుతున్నాము, 300 పెట్టినప్పుడు ఆ 300కి రియల్లీ వాల్యుబుల్ అనేది చెక్ చేసుకోవాలి మనకి. సో 300 పెట్టిన దానికి 300 ఎంటర్టైన్మెంట్ నిజంగా ఇస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో దట్స్ నాట్ ది థింగ్. ఇంతకుముందు 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఈ 300 400 ఇప్పుడు 100 రూపాయలకి వాల్యూ లేకుండా పోయింది బ్రో. అంటే మధ్యధారా లేదు ఇప్పుడు, అవును సి ఇప్పుడు అదే అంటుంది, ఇప్పుడు 100 రూపాయలకి లేదు పెట్రోల్ రావట్లేదు, ఒక సినిమా టికెట్ రావట్లేదు, అసలు 100 రూపాయలు అనేది వాల్యుబుల్ లేకుండా అంటే దెన్ ఇస్ ఆల్మోస్ట్ 10 రూపాయలు ఉన్న వాల్యూ అంటే తగ్గిపోయింది ఆ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆ 300 పెట్టి వస్తున్నప్పుడు వాళ్ళు ఎంత రెడీగా ఎంత ఎంటర్టైన్ చేయాలి, ఎంత ఎంగేజింగ్గా ఉండాలి, జబర్దస్త్లో ఉండేదాన్ని కూడా వీళ్ళు ఇవ్వలేకపోతే ఇంక 300 పెట్టి రావడం దేనికి చెప్పండి.